సంగారెడ్డి కాలువ రూటు మార్చి రైతులను ఆదుకోండి. వ్యాపారంపైనే ఆధారపడి ఉన్నాం. కోట్ల రూపాయలు విలువైన భూములను కాపాడాలంటూ రైతులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి కాలువ రూటు మార్చి రైతులను ఆదుకోవాలని వ్యాపారంపైనే ఆధారపడి ఉన్నామని కోట్ల రూపాయల విలువైన భూములను కాపాడండి లేదంటే ఎకరాకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి అని రైతులు డిమాండ్ చేస్తూ ఆవేదన చెందుతున్నారు. ఆవేదన చెందుతున్న సీఎం కేసీఆర్ నియోజకవర్గ రైతులు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని ముప్పిరెడ్డిపల్లి కొండాపూర్ గ్రామాల పంట పొలాల నుండి సంగారెడ్డికి కాళేశ్వరం కాలువ నిర్మాణంలో భాగంగా విలువైన వ్యాపార భూములను కోల్పోతున్న కాలువ పనులు అసైన్మెంట్ మార్చి ప్రక్కనున్న అగరావుపల్లి మీదుగా కొండాపూర్లోని 128 129 130 సర్వే నంబర్ల నుండి అలాగే ముప్పిరెడ్డిపల్లిలోని 354 సర్వే నంబర్ మీదుగా జీడిపల్లి శివారు నుండి అసైన్డ్ రూట్ మార్చి కాలువ నిర్మాణం చేయాలని చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ మెదక్ జిల్లా రైతు సంఘం నాయకుడు డాక్టర్ పెంటయ్యని రైతులు సంప్రదించగా గురువారం ఉదయం తుఫ్రాన్ ఆర్డీఓ ఆఫీస్ కు వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీష్ కి సర్పంచ్ ఎన్ ప్రభావతి పెంటయ్య నాయకత్వంలో వినతి పత్రాన్ని అందజేశారు. సంగారెడ్డికి వెళ్లే కాళేశ్వరం కాలువలో భూములు కోల్పోతున్న రైతులు సంయుక్తంగా జిల్లా కలెక్టర్ కు ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ ను కలిసి విలువైన భూములను కాపాడాలని వారి సమస్యలు విన్నవించారు. మనోహరాబాద్ మండల పరిధిలోని ముప్పిరెడ్డిపల్లి కొండాపూర్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంగారెడ్డి కాళేశ్వరం కాలువ నిర్మాణంలో మా యొక్క 247 ఎకరాలకు పైగా అత్యంత సారవంతమైన వ్యవసాయ భూమి మునిగిపోయే ప్రమాదం కనుచూపు మేరలో కనిపిస్తుందని మేము గతంలో ఇండస్ట్రియల్ కారిడార్ కు దాదాపు 850 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం తీసుకుంది. కాలువ పేరుతో భూములన్నీ పోయాక వచ్చే నీళ్లతో ఏం చేసుకుంటామని రైతులు ప్రశ్నిస్తున్నారు. యూనియన్ ఈ నేపథ్యంలో కాలువ ఎందుకు కోసం ఎవరి కోసం అనే ప్రశ్న ఎదురవుతోంది. కాలువ కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం హైవేల కోసం రింగ్ రోడ్ కొట్టే ఔటర్ రింగ్ రోడ్ కోసం అంటూ ఏడాదికి 3 పంటలు పండే వేలాది ఎకరాల వ్యవసాయ భూములను తీసుకుంటున్నారు. ఇలా సాగు భూములు పోయాక మరి కోటి ఎకరాలను ఎలా సాగులో తేగలరు అని ఆలోచించాలి అంటూ రైతులు స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పుడు మిగిలిన కాస్త భూమి కాలువ నిర్మాణంలో కోలిపోతే జీవనాధారం కోలిపోయి ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ మండల చుట్టుపక్కల గ్రామాల రైతులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి మరి ఒక పత్రం వినతి పత్రం ఇచ్చాము ఆర్డీఓ గారికి కూడా. ఏదైతే ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో గతంలో ముప్పిరెడ్డిపల్లి కొండాపూర్ గ్రామాల నుంచి 850 ఎకరాల భూమి టీఎస్ఐసికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ 247 ఎకరాలు సంగారెడ్డి కెనాలకు వెళ్ళిపోతుంది. దీని ద్వారా రైతులు బాగా నిరాశ రైతులు వాళ్ళకి భూమి కోల్పోతారు. కాబట్టి ఇలాంటి ఒక దీని రూటు మార్చి మాకు న్యాయం చేయగలరని లేదనుకుంటే రూట్ మార్చకుండా మాకు ఒక ల్యాండ్ 3 కోట్ల నుంచి 4 కోట్ల వాల్యూ పోతుంది. కాబట్టి దాని యొక్క ఇచ్చేటటువంటి నష్టపరిహారాన్ని మాకు 1 కోటి రూపాయలకు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. లేదనుకుంటే ఒక రూటు యొక్క సైజునన్నా తగ్గి కెనాల్ యొక్క సైజును తగ్గించి రైతులకు న్యాయం చేసి భూమిని మిగిలించి 200 ఎకరాల భూమిని రూటు మ్యాప్ రూటును తగ్గించినట్టయితే కాలువ యొక్క వెడల్పు తగ్గించినట్టయితే 100 ఎకరాల దాకా మిగులుతుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కలెక్టర్ గారికి మరి ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం. అయినా భూములు ఏం లేకుండా ఇంతకుముందే గవర్నమెంట్ 350 ఎకరాలు సర్వే నంబర్తో బోర్ వేసిన కాడికెళ్ళి వ్యవసాయం చేసిన భూముల కాడికెళ్ళి తీసుకున్నారు. కంపెనీలకు తీసుకున్నారు. కరేని ఊకున్నాము, అట్లా సబ్జెక్ట్ ఊకున్నాము. ఇప్పుడు ఎన్నో 100 ఎకరాలు ఉన్నది, నాకున్నది 1.5 భూమి. ఉన్న కాడికి మళ్ళీ ఇప్పుడు వస్తుంది, నట్ట నడికెలు వస్తుంది, నడి ఊర్లెక్కలు వస్తుంది. ఉన్న భూమి ఫస్ట్ తాకుడు నాదే ఉన్నది. అయినా మరి రేపు పొద్దుగా ఇది పోయినాక మేము ఏం చేసుకొని బతకాలి? మాకు బతుకు తెరువు లేదు. మాకు బతుకు తెరువు అని చూపి లేకుంటే మనం తెచ్చుకొని ఆడనే ఫస్ట్ జైసీపు రాగానే ఆడనే తాగి అనేది వస్తాం. అంత మిక్కిలి ఏం లేదు. మాకు పైసలు తీసుకొని ఎక్కడ పోవాలి ఈ శాతకాన్ని పారానికి? ఇప్పుడు ఆ పరిస్థితి కాడికి వచ్చింది. ఇప్పుడు ఏం చేసినా శివారు సంతకాల వస్తుంది. బండి ఫస్ట్ తాకుడుకు నాదే ఉంది. అడిగి రాగానే మందుడా బతెచ్చుకొని ఆడే చేస్తాం. ఆడనే వాడు జైసీపు పొక్కతో పొక్కలో పెట్టుకొని ఎందుకు ఇంకా మరి మా పిల్లలు ఎందుకు మేము ఎందుకు ఏం చూసుకుంటా పోదు? దాన్ని చూసుకో నీళ్ళు లేదు. ఎవరి గురించి నీళ్ళు తెచ్చేది? ఇన్నేళ్ళ కోళ్ళు లేదు కూడా ఇవాళ నీళ్ళు తీసుకొచ్చి ఎవరు నడుపుతావు, ఎవరు చేస్తావు? టీఎస్ఎస్కి పరిధిలో మా ల్యాండ్లో 850 ఎకరాలు విలేజ్ మధ్యలోకి వెళ్ళి కెనాల్ పోతుంది. ఇప్పుడు దాని గురించి మా రైతులు చాలా ఆందోళనలు పడుతున్నారు. తెల్లందాకా నిద్రలు పడతలేవు. మళ్ళీ మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. అన్నం తింటే అన్నం తినే బుద్ధి అయితే లేదు.
ఇప్పుడు మాకేమన్నా న్యాయం చేయాలని ఆడియో గారికి కలెక్టర్ గారికి కోరుచున్నాం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నెంబర్స్ 7981356374 9618034138.